अथ एकोन चत्वारिंशे सर्गः पृथ्वी खननम्। विश्वामित्र वच श्रुत्वा कथान्ते रघुनंदन वाच परम प्रीतो मुनिदीप्तमिवानलम्। ఆ కథ విన్నటువంటి శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడి దగ్గర మళ్ళీ సంతోషంగా ఇలా అడిగాడు, శ్రుతిమిచ్చామి భద్రంతే విస్తరేణ కథామిమాం పూర్వకోమే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సంవాహరత్. బ్రహ్మర్షి, ఈ తర్వాత జరిగిన కథ అంతా నాకు విపులంగా విందామని ఉంది, కొంచెం మీరు చెప్పవలసింది అన్నాడు. విశ్వామిత్ర సుఖాకుత్సాము వాచి ప్రసన్నివా శ్రూయతాం విష్ణో రామ సకర సింహాత్మన శంకర శ్వశురో నామ హిమవా నచలోత్తమ వింధ్యపర్వతమ సాధ్య నిరీక్షేతే పరస్పరం. ఆ విశ్వామిత్రుడు చక్కగా చిరునవ్వు నవ్వుతూ, రామ విను, విపులంగా చెప్తాను సకరుడి యొక్క చరిత్ర అంతా చెప్తాను అన్నాడు. అప్పుడు శంకరుడికి మామగారు హిమవంతుడని ఉండేవాడు. ఆ హిమవంతుడికి అవతలేమో వింధ్య పర్వతం ఉంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరికి మధ్యన ఏమీ ఉండేది కాదు. తయోర్ మధ్య ప్రవృత్తితో అభూత్ యజ్ఞాస పురుషోత్తమ సహిదేశో నరవ్యాఘ్ర ప్రజస్తో యజ్ఞకర్మణి. ఆ రెండింటి మధ్యన వింధ్య పర్వతానికి హిమాలయ పర్వతానికి మధ్యన ఒక గొప్ప యజ్ఞం జరిగింది, చాలా ప్రశస్తమైంది. తస్యశ్వర్య చర్యాం కాకుత్స దృఢధర్వ మహారథ అంశమా నకరోత్తాత సకరస్య మతే స్థిత. అక్కడ గట్టి విల్లు ధరించి ఆ అంశుమంతుడు ఆ సగరానికి యజ్ఞానికి కాపలా కాస్తూ రక్షిస్తున్నాడు. తస్య పరిణ తమ్ యజ్ఞం యజమానస్య వాసవ రాక్షసీన్ తనుమాస్తాయ యజ్ఞయాశ్వముపాహరత్. అలా జరుగుతూ అంటే ఇంద్రుడు ఏం చేశాడంటే రాక్షసు రూపాన్ని తీసుకుని ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించాడు, దొంగిలించాడు. హ్రీమాణేత కాకుత్స తస్మిన్ అశ్వే మహాత్మన ఉపాధ్యాయ గణ సర్వే యజమాన మహాబ్రువన్. ఆ గుర్రాన్ని దొంగిలింపబడిపోవడం తెలిసిన తర్వాత ఆ చేయించేటటువంటి ఋత్విక్కులు ఉపాధ్యాయులంతరూ చూసి సగరుడితో ఇలా చెప్పారు. ఏం చెప్పారంటే, అయం పర్వణి వేగేన యజ్ఞయాశు అపనీయతే హర్తారం జయ కాకుత్స హయశ్చే ఉపనీయతాం. ఓ కాకుత్స వంశంలో పుట్టినటువంటి మహారాజా సగర, ఈ యజ్ఞాశ్వాన్ని ఎవరో దొంగిలించుకుపోయారు. ఈ దొంగిలించుకుపోతున్నది అశ్వాన్ని తీసుకుపోయడం వెంటనే చంపు, యజ్ఛాన్ని వెనక్కి తీసుకురా వెంటనే. యజ్ఞఛిద్రం భవత్యేతత్ సర్వే సమశివాయ నః తతదా క్రీతామ్రాజన్ యథాఛిద్ర క్రతుర్భవేత్. ఈ యజ్ఞం కనుక భంగమైపోయినట్టయితే మనందరికీ కూడా అశుభం జరుగుతుంది. అంచేత ఓ రాజా, యజ్ఞఛిద్రాన్ని ఆపుతూ యజ్ఞం జరిగేటట్టుగా చెయ్యి, ఆ గుర్రాన్ని తీసుకురా అన్నారు. ఉపాధ్యాయ వచ్చే శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివ షష్ఠీం పుత్ర సహస్రాణి వాక్యమేతద్ వాచ గతిం పుత్రాన పశ్యామి రక్షసాం పురుషసభ మంత్రపూతైర్ మహాభాగే రాశితో హి మహాక్రతు. ఆ ఉపాధ్యాయుల మాటలు విని సగరుడు తన 60,000 మంది కొడుకుని పిలిచి, మీరందరూ వెళ్ళండి, ఎవరు రాక్షసులు పట్టుకుపోయాడు ఆ రాక్షసుని చంపేసి ఆ గుర్రాన్ని తీసుకురండి. నేను ఇక్కడ మంత్రాలతోటి నేను దీక్ష తీసుకున్నాను కాబట్టి కుదరదు, వీళ్ళందరూ కూడా దీక్ష తీసుకున్నారు వాళ్ళు చెప్తున్నారు అని చెప్పాడు. తద్గచ్చత విచిన్వద్ధం పుత్రకా భద్రమస్తు సముద్ర మాలినీం సర్వం పృథ్వీ మునుగచ్చత. అలా వెళ్ళి సముద్రం మూలగా ఉన్నటువంటి మొత్తం భూమిని అంతటినీ కూడా వెతకండి, భూ సముద్రంలో కూడా వెతికేనంత వెతకండి అన్నాడు. అప్పుడు సముద్రం ఎండిపోయింది, ఎందుకంటే అగస్త్యుడు తాగేశాడు. ఏకైక యోజనం పుత్ర విస్తారం ఇదిగచ్చతి, ఒక్కొక్క యోజనాన్ని కూడా వదలకండి, మొత్తం వెతకండి అన్నాడు. యావత్తుర సంజ సందర్శ స్థావత్ ఘనతమేదిని తంచేయో హయర్తారం మార్గమాణ మమాజ్ఞయ. గుర్రం దొరకకపోతే భూమిని కూడా తవ్వేసి లోపల కూడా చూడండి, ఎంత నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరు భూమిని తవ్వేసైనా సరే పట్టుకురండి. దీక్షిత పౌత్ర సహిత స్వపాధ్యాయ గణోహ్యహం ఇహ శ్యాశ్యామి భద్రం ఓ యావత్ తుర్గ దర్శనం. నేను ఇక్కడ ఉపాధ్యాయులు, మేము ఇక్కడ జాగ్రత్తగా ఉంటాం, మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ గుర్రాన్ని వెతకండి, మీకు శుభమోగుగాక అన్నాడు. ఇచ్చుక్త హృష్ట మనసు రాజపుత్ర మహాబల జగ్ముర్ మహీతలం రామ పితుర్ వచన మంత్రిత. ఆ సంతోషమైనటువంటి మంచి ఉత్సాహమైనటువంటి మనసుతుడు ఆ రాజపుత్రులందరూ కూడా వెళ్ళి తండ్రి యొక్క మాట మీద భూమి అంతా వెతికేశారు. యోజనామ విస్తార మేకైకో ధరణీతలం బిబిదు పురుషవ్యాఘ్రాస్ వజ్రస్పర్శ సమయర్ణఖై. వాళ్ళందరూ కూడా అందరికీ భయం కలిగిస్తూ వాళ్ళ గోల్డ్ వజ్రాలతో సమానంగా ఉండటంతో మొత్తం ఒక్కొక్క ఆమెడ ఒక్కొక్క ఆడమ భూమి అంతా తిప్పేసి తవ్వేసి చెక్ చేసేసారు. శూలై రసిన కల్పేశ హలైశ్చాపి సుదారుణే విద్యమాన వసుమతి ననాధరకు నందన.
వాళ్ళు గొప్ప గొప్ప పదునైనటువంటి శూలాలతోటి నాగళ్లతోటి దున్నేసి దారుణంగా చేసేటప్పటికి భూదేవి కూడా పాపం ఘోరంగా రోదన చేసిందిట. నాగానాం బుద్ధిమానాం అసురాణాం చ రాఘవ రాక్షసానాం చతుర్దశ సత్వానాం నిందో అభవత్. అక్కడ పాముల్ని చంపేశారు, అసురుల్ని చంపేశారు, రాక్షసుల్ని చంపేశారు. వాళ్ళు అడ్డొస్తే ఎవరినైనా సరే ఓళ్ళది ప్రాణులందరూ కూడా గోల గగ్గోలు పెట్టేశాయి. యోజనానాం సహస్రాన్ని సృష్టింతు రఘునందన వివిధుర్ ధరణీం వీరార్ సాతలమునుత్తరం. అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ యోజన యోజన తవ్వుకుంటూ రసాతలానికి వెళ్ళిపోయారు. ఏవం పర్వసంబాధం జంబూద్వీపం నృపాత్మజ భగవంతో నరశార్దుల సర్వత పరిచక్రము. మొత్తం అంతా జంబూన ద్వీపాన్ని తవ్వుతూ అంతా లోపల కూడా తిరిగేశారు. తో దేవాసగంధర్వ సాసురాసాపన్నగా సంభ్రాంతమ మనస సర్వే పితామహ ఉపాగమన్న. దాంతో దేవతలు గంధర్వులు రాక్షసులు అసురులు నాగులు వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ బాధపడిపోయి గోల పెడుతూ పితామహుడైన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోతే ఆ బ్రహ్మగారు కూడా త్రిప్రసాద్యత మహాత్మానం విషణ్ణ వదనస్తదా ఊచు పరమ సంతప్త పితామహమిదం వచ వాళ్ళందరూ ఏడుపు మొహం వేసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు. భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకరాత్మజే భావశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన. ఓ భగవంతుడా, ఈ వీళ్ళు భూమిని అంతటినీ సకరుడే కొడుకులు తవ్వి పారేస్తున్న ఇష్టం వచ్చినట్టు అడ్డం వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు కూడా మహాత్ములు కూడా చంపేస్తున్నారు వీళ్ళు. అయం యజ్ఞ హరో అస్మాక మనే నాశో అపనీరుతే ఇదితే సర్వభూతాన్ని నిఘంతి సకరాత్మజ. వాళ్ళు ఎవరు కనపడినా సరే వీడే మా గుర్రాన్ని యజ్ఞ గుర్రాన్ని తీసుకుపోతున్నాడు, వీళ్ళ చేతే గుర్రాన్ని తీసిపోతున్నారని చెప్పి కనపడిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు అని దేవతలు బ్రహ్మగారితో చెప్పారు. ఇత్యాశిముద్రామైన వాల్మీకి ఆది కావ్య చతుర్ సహికాయం సహితాయం బాలకాండే పృథివీ ఖననం నామ ఏకోన చత్వారింశ సర్గః.